నా మీద చేసినటువంటి వ్యాఖ్యలకి నిన్ననే ఖండించడం జరిగింది, సమాధానం ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా 2 గంటలు అంటే ఆయన ఇక్కడ నుంచి ఆయన 4 గంటలకు వెళ్ళిపోతారు కాకండి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎదురు చూశాను, ఆయన కాకినాడ పట్టణంలో నా మీద పోటీ చేస్తాడేమో ఎదురు చూడటం జరిగింది. కానీ అతను మాట్లాడినంత స్పీడ్గా నా మీద పోటీ చేస్తానన్న నిర్ణయానికి ఇంకా తీసుకోకపోవడం నిజంగా బాధాకరం. 175 నియోజకవర్గాల్లోనూ నా అంత దారుణమైన మనిషి లేడు, నా అంత అవినీతి పడి లేడు, నా అంత కబ్జాకోడు లేడు. నేను పెద్ద డొకాయిట్నని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తోక ముడుచుకుని కాకినాడ పట్టణం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందని నాకు సమాచారం. కనుక నువ్వు కాకినాడ పట్టణం వెళ్ళిపోతావు, వెళ్ళే సమయం లోపల నువ్వు నా మీద పోటీ చేయని పక్షంలో, నా మీద పోటీ చేస్తానని అనౌన్స్ చేయని పక్షంలో నువ్వు చేసిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకున్నట్టు లెక్క. నేను నిన్న కూడా చెప్పాను, ఒకవేళ నువ్వు పోటీ చేయని పక్షంలో నువ్వు చేసిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకున్నట్టు. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఒక రాజకీయ వేదిక మీద మాట్లాడినప్పుడు సంస్కారంతో మాట్లాడు, తబ్బ్యతతో మాట్లాడు. ఏదో ఇద్దరు చప్పట్లు కొడుతున్నారు, 3 చప్పట్లు కొడతారు, రెచ్చిపోయి మాట్లాడితే ఇక్కడ చూస్తే ఎవడు ఊరుకోరు. అదేవిధంగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఈ వారాహి యాత్ర ఒక స్ట్రాటజీ కోసం స్టార్ట్ చేసినటువంటి యాత్ర నాకున్న అవగాహనలో.